సార్, మీకు హైదరాబాద్లో ఈ ఎఫ్టిఎల్ ల్యాండ్స్ అవ్వచ్చు లేదంటే బఫర్ జోన్స్కి సంబంధించి అనేక ఇష్యూస్ మీ దగ్గరకు వస్తూ ఉంటాయి. అనునిత్యం మీరు వాటికి సంబంధించిన ఇష్యూసే ట్యాకిల్ చేస్తూ ఉంటారు. అసలు మీ మాటలో హైడ్రాన్ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది సార్? ఇంతకుముందు మనకి హైదరాబాద్లో ఈవిడిఎం ఉండేది, ఈవిడిఎం డిపార్ట్మెంట్ కూడా ఇట్లాంటివి చేస్తూ ఉండేది, బట్ ఇప్పుడు హైడ్రాన్ ఎందుకు రేవంత్ రెడ్డి ఏర్పాటు చేయడం జరిగింది? దానికి ఒక సపరేట్ స్టాఫ్ని, ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఏర్పాటు చేసి ఇంత హడావిడి దేనికంటారు? అంటే ఇది హైదరాబాద్లో ముఖ్యంగా చెరువుల ప్రాముఖ్యత ఎక్కువ ఉంది. నైజాం పీరియడ్ నుంచి కూడా వాళ్ళు ఈ యొక్క చెరువుల ప్రాముఖ్యతను గుర్తించి గొలుసుకట్టు చెరువులు, అంటే కాకతీయుల యొక్క టెక్నాలజీ, గొలుసుకట్టు చెరువులు బాగా నిర్మించినారు. అప్పుడు ఏంటంటే వర్షాలు పడ్డప్పుడు పరిగెత్తే నీరును ఆపడము, తర్వాత భూమిలోనికి ఇంకింపజేయడం అన్నది అప్పటి టెక్నాలజీ అది. సో మనకు స్వతంత్రం వచ్చినాటికి హైదరాబాద్ పరిధిలో సుమారు 400 పైన చెరువులు ఉండేని రికార్డులో ఉంది. సో నేడు ఇవాళ చూస్తే ఈ జిహెచ్ఎంసి లిమిట్స్ లోపల సుమారుగా 180 చెరువులు మాత్రమే ఉన్నాయి. అవి కూడా ఆ కాగితాల మీద ఎంత అవుతుందో అంతకు చాలా తక్కువ. అంటే మొన్న హైదరాబాద్లో రిలీజ్ చేసిన స్టాటిస్టిక్స్ ప్రకారంగా 20 నుంచి 60% వరకు ఎంక్రోచ్మెంట్ అయిపోయినాయి. ఇక్కడ ఇంకోటి ఏమైందంటే ఎంక్రోచ్మెంట్ అంటే భూమి పోయింది, అదే కాకుండా నీరు కూడా విపరీతంగా కలుషితం అయిపోయింది. చుట్టుపక్కల కాలనీస్ వచ్చిన తర్వాత వాళ్ళ డ్రైనేజ్ వాటర్ అంతా దీంట్లోకి వచ్చి తర్వాత దాని మీద గుర్రపు డెక్క ఆకు రావడము, ఈ విధంగా మొత్తం చెరువులన్నీ కూడా కలుషితమైనవి, కబ్జా అయినాయి, రెండు రెండు విధాలుగా నష్టమైనవి. మరి ఇలా అయితే మరి నష్టం ఏంటి మనకు అనంటే, హైదరాబాద్లో ఈ కాలనీస్ చుట్టుపక్కల ఉన్నవిటికి చాలా మటుకు ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై అంతగా రాదు. అటువంటి అప్పుడు వాళ్ళు ఈ బోర్ల మీదనే ఆధారపడతారు. ఈ చెరువులు బాగా ఉండి నీరు అక్కడ బాగా ఇనికినట్టయితే, చెరువులు నిండినట్టయితే గ్రౌండ్ వాటర్ డెవలప్ అవుతుంది, దాంతో వీళ్ళకు నీరు దొరికే పరిస్థితి ఉంటుంది. రెండవది ఏంటంటే ఒక ఈ చెరువులు ఎక్కడికక్కడ నీళ్ళు ఆగుకుంటూ ఒకటి నిండిన తర్వాత రెండో దానికి, రెండో నుంచి మూడో దానికి ఏదైతే పోతుంటుందో దాంతో ఫ్లడ్స్ రావు, చాలా తక్కువ మినిమైజ్ అయిపోతాయి. లోతట్టు ప్రాంతాల్లో ఒకేసారి వర్షం పడి చెరువులు లేనప్పుడు, ఆ నీటిని ఆపే పరిస్థితి లేనప్పుడు ఒకేసారి లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్ళిపోతుంది, మట్టి కొట్టుకుపోతుంది, పర్యావరణానికి కూడా చాలా హానికరంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో కూడా అప్పుడప్పుడు ప్రయత్నాలు జరిగినాయి. ఉదాహరణకు చెరువులే కాక నాలాలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే హుస్సేన్ సాగర్ నుంచి వెళ్ళే అశోక్ నగర్ నాలా ఉందో, ఆ నాలా కావచ్చు లేదా మూసీ నది కావచ్చు, దీని మీద కబ్జాలు చాలా అయినాయి. ఎన్నోసార్లు ప్రయత్నాలు చేసినారు, మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు, ఇతరత్ర ఈ యొక్క కబ్జా నుంచి అశోక్ నగర్ నాలా అయితే బాగా కుచించకపోయింది, దాని కబ్జాలు తీసి బాగా చేసినట్టయితే అశోక్ నగర్ కానీ అక్కడ ఉన్నటువంటి నారాయణగూడ ప్రాంతంలో వరదలు తగ్గుతాయి, ముంపు తగ్గుతుందని ప్రయత్నం చేస్తే కాలే. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశము, ఆ మున్సిపాలిటీ వాళ్ళు అక్కడికి పోగానే లోకల్ కార్పొరేటరు లేదా ఎమ్మెల్యే రావడము ఆపడము ఇలా జరిగింది. సో దీవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము ఈ హైడ్రా అనేది ఒకటి కార్పొరేషన్ తయారు చేయడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారు చైర్మన్ ఉన్నారు, ఇద్దరు మంత్రులు, తర్వాత ఒక 7-8 డిపార్ట్మెంట్కి సంబంధించిన సెక్రటరీస్, హైడ్రా కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన దానికి మెంబర్ సెక్రటరీగా పెట్టినారు. సో స్టార్టింగ్లో అంటే ఒక జూలై 17th ఇది స్టార్ట్ అయింది, ఒక 1 మంత్ అయింది రఫ్లీ. వాళ్ళు స్టార్ట్ చేసినారు బాగానే, ఎక్కడెక్కడైతే ఈ చెరువులలో కబ్జాలు ఉన్నాయో వాటిని కూలగొట్టడం చేస్తూ ఉన్నారు, మొదలు నోటీసులు కూడా ఇస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కబ్జాలు చేసిన వాళ్ళు ఎక్కువ మటుకు పొలిటీషియన్స్ లేదా వాళ్లకు సంబంధించి లింకులు బాగున్నటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళు చేసినారు. కొన్ని సందర్భాల్లో పార్కులు ఉంటే పార్కును కబ్జా చేయడం ఒక పెద్ద ప్లాన్తో దాన్ని కబ్జా చేయాలా, దాని ముందట కొన్ని గుడిసెలు వేయించి పేదవాళ్ళని ముందట పెట్టి ఆ పేదవాళ్ళ గుడిసెలని కూలగొడుతున్నారని మన జూబ్లీహిల్స్లో జరిగిన కేసులు ఉన్నాయి. సో ఇదంతా కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, పార్టీలను పక్కకు పెడితే రాజకీయ నాయకులే ఎక్కువ మట్టుకు ఈ కబ్జాలు చేసినారు, లేదా వాళ్లకు అండదండలుగా ఉన్నటువంటి వీళ్ళు ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో వాళ్ళు కబ్జాలు చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క చర్య ఏదైతే ఇప్పుడు హైడ్రా తీసుకుంటుందో అది కంప్లీట్ చేసినట్టయితే బహుశా హైదరాబాద్ నగరంలో
మళ్ళీ చెరువులు పూర్వస్థితికి వస్తాయి, గ్రౌండ్ వాటర్ డెవలప్ అవుతుంది, వానలు పడ్డప్పుడు లోతట్టు ప్రాంతాల్లో నీటి మునగకుండా ఉంటుంది. సార్, గత వారం రోజులుగా కూడా హైడ్రా జన్వాడ ఫామ్ హౌసెస్ని కూల్చేస్తుందా, అక్కడున్న నాయకులు అక్రమ కట్టడాలపైన చర్యలు తీసుకుంటుందా అని ఒక రకమైన స్పెక్యులేషన్ కొనసాగుతూ ఉండగా, ఈరోజు ఉదయాన్నే ఎన్కన్వెన్షన్ పైన హైడ్రా చర్య తీసుకుంది. దాన్ని పూర్తిగా హాఫ్ అన్ అవర్లో ఎన్కన్వెన్షన్ అంతా నేలమట్టం అయిపోయింది. ఈ ఇష్యూలో నాగార్జున చాలా ఆవేదన వ్యక్తం చేయడం కాసేపటి క్రితమే ఆయన ట్విట్టర్లో ట్వీట్ కూడా వేశారు. నాకు ఒకవేళ చెప్పుంటే కోర్టు, నేనే దాన్ని కూల్చేసేవాడిని, నాకు నోటీసులు కూడా హైడ్రా సర్వ్ చేయకుండా ఇల్లీగల్గా ఇలా దీన్ని డెమాలిషన్ చేయటం అనేది నాకు కొంత ఇబ్బందికరంగా అనిపించింది. అవాస్తవం కూడా బయట జరుగుతున్న ప్రచారం అని చెప్పి దీన్ని ఎలా చూడాలి సార్? అంటే ఒక పేరు మోసిన సీనియర్ టాలీవుడ్ హీరో, తను ఎన్కన్వెన్షన్ అనేది ఎంతోమంది ప్రముఖుల పిల్లల వివాహాలు, సీఎం రేవంత్ రెడ్డి కూతురు వివాహం కూడా దాంట్లోనే జరిగింది ఇన్ఫ్యాక్ట్, దీన్ని ఎలా చూడాల్సింది అంటారు? అంటే ఇక్కడ ఇప్పుడే పొద్దున్నే జరిగింది కాబట్టి పూర్తి వివరాలు లేవు నా దగ్గర. కాకపోతే ఏంటంటే ఒక 8-10 ఇయర్స్ బ్యాక్ అప్పుడు నోటీసులు ఇచ్చినారు. ఆ భూమి, ఆ చెరువు ఉంది అక్కడ ఫేమస్ చెరువు తుమ్మిడి కుంటాని, దాంట్లో ఈయన ఎంక్రోచ్ అయినాడని అప్పుడు చెప్తే ఈయన కొద్దిగా గోడను ముందుకు జరిపినాడు. బట్ స్టిల్ ఇవాళ శాటిలైట్ ఇమేజరీ మ్యాప్స్ చూసినట్టయితే ఆయన కట్టక మొదలు తర్వాత చూసినట్టయితే క్లియర్గా ఆయన ఏరియా ఏదైతే ఆయన దగ్గర ఉందో దాంట్లోపల ఎఫ్టిఎల్లో బఫర్ జోన్లో ఈ కన్ స్ట్రక్చర్ ఉంది, తర్వాత బయట పట్టా భూమి లోపల పార్కింగ్ ఏరియా అని పెట్టుకున్నారనమాట. సో నోటీసులు ఇవ్వలేదు నాకు చెప్తే నేనే కూల్చేవాడిని అన్నది వాస్తవం కాదు. హైడ్రా అంత తొందరపాటుగా చర్యలు తీసుకుంటుందని నేను అనుకోను, ఎందుకంటే సెలబ్రిటీ అయినా తెల్లారి ఎటుపోయి ఎటచ్చి కోర్టు కేసులు అవన్నీ అవుతాయి కాబట్టి అన్ని విషయాలు ఆలోచించే చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ నాగార్జున గారు చెప్తా ఉన్నారు కోర్టులో కేసు ఉందని చెప్పి, కోర్టులో కేసు ఉంటే స్టే ఇవ్వలేదు కాబట్టి బహుశా స్టే ఇచ్చారని కూడా మెన్షన్ చేశారు సార్. స్టే ఇచ్చింది కోర్టు, కోర్టు పరిధిలో ఉంది అంశము అని కూడా మెన్షన్ చేశారు. స్టే ఇచ్చినట్టయితే ముట్టలేదు, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వస్తుంది. మరి చూడాలి, అంటే వీళ్ళు హైదరాబాద్ అధికారులు చెప్పడం ఏంటంటే మేము అన్ని యొక్క ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసినాము, నోటీసులు ఇచ్చినాము అదంతా చెప్తా ఉన్నారు. నాగార్జున గారేమో నాకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు, నేనే చెప్తే నేనే కూల్చేవాడిని అని చెప్తా ఉన్నాడు. అది కొద్దిగా టైం పాస్ అయితే తర్వాత తెలుస్తుంది. బట్ మ్యాప్స్ ప్రకారం అయితే స్ట్రక్చర్ అన్నది ఎఫ్టిఎల్ అండ్ బఫర్ జోన్లో ఉంది, పార్కింగ్ ఏరియా అదంతా కూడా పటా ల్యాండ్లో ఉంది. సో అది చూడాల్సిన అవసరం ఉంది. డెఫినెట్లీ ఐ థింక్ ఒక రెస్పాన్సిబుల్ ఆఫీసర్గా అక్కడ హైదరాబాద్లు ఇదంతా చూసే చేసి ఉంటారు, లేనట్టయితే వాళ్ళకు చాలా కోర్టు నుంచి కూడా ఇవ్వస్తుంది, వాళ్ళ ఉద్యోగానికి కూడా ప్రమాదం ఉంటుంది ఇట్లా హర్రీగా చేసినట్టయితే, అది నేను అనుకోను. ఇక రెండవది మీరు అన్నది ఇంకోటి ఏమన్నారు, అనదర్ థింగ్ మన గండిపేటలో స్ట్రక్చర్ అన్నారు, జన్వాడ ఫామ్ హౌస్ అన్నారు కదా, జన్వాడ ఫామ్ హౌస్ కూడా గత 4-5 సంవత్సరాల నుంచి లైమ్ లైట్లో ఉంది. అప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి గారు అప్పుడు దాని మీద డ్రోన్ సర్వే చేయించినాడని రకరకాలుగా కేసులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. సో దానికి కూడా హైదరాబాద్ ఏం చేస్తున్నారో తెలియదు. బట్ రూమర్స్, ఎందుకంటే ఒక ఆల్రెడీ ఒక 1 మంత్నే లీడర్స్ అపోజిషన్ వాళ్ళే ఎక్కువగొడుతున్నారు అనేది ఒకటి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ నేను అది అనుకోను, ఎందుకంటే వాళ్ళు స్టార్ట్ అయింది 1 మంత్, ఒక 2-3 మంత్స్ వాళ్ళకు టైం ఇచ్చి అప్పుడు ఓన్లీ కేవలం ఒక రాజకీయ పార్టీ వాళ్ళే కూలగొట్టినట్టయితే అది తప్పు, కోర్టులు ఉన్నాయి, ఆ కోర్టులు కూడా దీని మీద స్టేలు ఇస్తూ ఉంటుంది. కానీ జనరల్గా వాళ్ళకి ఎక్కడెక్కడైతే కంప్లైంట్స్ వచ్చినాయో, ఎక్కడెక్కడైతే క్లియర్గా ఎఫ్టిఎల్లో వీళ్ళు కట్టినారు అని తెలిసినప్పుడు కూల్చడంలో తప్పు లేదని నేను అనుకుంటాను. ఇక్కడ ఒకటి మానవీయ కోణం అన్నది ఒకటి చూడాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఇవి రెండు పెద్దవాళ్ళే, జన్వాడ కావచ్చు తర్వాత ఎన్కన్వెన్షన్ కావచ్చు, పెద్దవాళ్ళే, వాళ్ళు కోర్టులో చూసుకుంటారు, అది కామన్ మ్యాన్కు పెద్దగా సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే చాలా ట్యాంక్స్లలో ఎఫ్టిఎల్ లోపల తప్పుడు పత్రాలు చూపించి దాన్ని వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసుకొని హుడా పర్మిషన్ తీసుకొని జిహెచ్ఎంసి పర్మిషన్ తీసుకొని ఇండ్లు కట్టినారు. అమాయకులు పైసా జమ చేసుకొని మధ్యతరగతి కుటుంబీకులు ఈ కాగితాలు చూసిన తర్వాత కరెక్ట్ అనుకొని కొనుక్కున్నారు. ప్రభుత్వం ఏమంటుందంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్ అంటుంది. ఇక్కడ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా కాదు, ఇక్కడ కలెక్టివ్ మిస్టేక్ ఆఫ్ ది గవర్నమెంట్ ఏజెన్సీస్. వీళ్ళు వాళ్ళకు వాళ్ళ డబ్బులకు లాలూచిపడి, ఇది రిజిస్ట్రేషన్ ఆఫీసే కావచ్చు,
హెచ్ఎండిఏ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, అట్లాగే పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ కావచ్చు. ఇన్ని ఏజెన్సీలు అదంతా బాగుంది, లీగల్గా ఉంది అని అన్ని పర్మిషన్స్ ఇచ్చి, పవర్ కనెక్షన్ ఇచ్చి, వాటర్ కనెక్షన్ ఇచ్చి ఇంత చేసి ఆయన కొన్నాక ఇప్పుడు పదేళ్ళకి వచ్చి ఇప్పుడు ఇది కూలగొడతామనడం మాత్రం తప్పు. ఒకవేళ వాళ్ళు నిజంగానే ఎఫ్టీఎల్ కట్టి ఉంటే, కూలగొట్టే పరిస్థితి వస్తే కూలగొట్టండి. కానీ ఆ ఎవడైతే కట్టినాడో ఆయన దగ్గర ఆయన ఆస్తులను జప్తు చేసి ఈ బాధితులకు డబ్బు ఇవ్వాలా. లేని పరిస్థితులలో వీళ్ళకి కనీసము ఆల్టర్నేట్ ల్యాండ్ అన్న చూపించాలి. ఎందుకంటే ప్రభుత్వం యొక్క ఇన్ఎఫిషియన్సీతోని ఈ యొక్క సంస్థలు ఏదైతే ఉన్నాయో, రిజిస్ట్రేషన్ ఆఫీసు, హెచ్ఎండిఏ, మున్సిపాలిటీ, పవర్ కార్పొరేషను, వాటర్ బోర్డు, వీళ్ళందరూ కూడా అంతా సరిగ్గా ఉన్నదన్నప్పుడే కొనుక్కున్నారు వాళ్ళు. అటువంటి అప్పుడు మళ్ళీ ఇప్పుడు కూలగొడితే వీళ్ళు బాధితులు అవుతారు ఈ సఫరర్స్. తర్వాత చాలా కామన్ మ్యాన్ నుంచి చాలా వస్తున్నాయి ఏంటంటే ఆబ్జెక్షన్స్, వీళ్ళు ఏం చేసినారు మరి, మరి అధికారుల మీద ఇప్పుడు నేను ఇల్లు కొనుక్కున్నాను, కాగితాలు సరిగ్గా ఉన్నాయి, కొనుక్కున్నాను, కూలగొడుతున్నారు, మరి పర్మిషన్ ఇచ్చిన అధికారులను ఏమంటారు, వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవడం, పవర్ పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద చర్య తీసుకోవడానికి ఒక కమిషన్ పెట్టండి. ఎక్కడెక్కడైతే కళ్ళు మూసుకొనో లేక డబ్బుకు లాలూచి పడో పర్మిషన్స్ ఇచ్చిన అధికారులందరి మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు కూలగొట్టిన బిల్డింగ్స్ లోపల పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, సఫర్ అయిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా లిస్ట్ తీసుకొని దీన్ని సరియాల్సిన అవసరం. సార్, యాక్చువల్గా సామాన్యులు మీరు అన్నట్టుగా రూపాయి రూపాయి ఎక్కడో గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ ఏదో ఉద్యోగం చేసుకుంటూ చిన్న చిన్న 1BHK 2BHK ఫ్లాట్స్ తీసుకున్న కొన్ని హౌసెస్ కూడా ఇప్పుడు డెమాలిషన్ అవుతూ ఉన్నాయి సార్. అధికారుల పాత్ర ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే నిజంగా వితౌట్ ఆఫీసర్స్ ఏ రియల్ ఎస్టేట్ అతను కూడా, ఏ వెంచర్ కూడా కట్టని పరిస్థితి. ఒక్క అధికారి కాదు, పవర్, వాటర్, జిహెచ్ఎంసీ, మున్సిపల్ ట్యాక్స్, ఎవ్రీథింగ్, ఇంతమంది అధికారుల పాత్ర ఒక బిల్డింగ్ నిర్మాణానికి అవసరమవుతూ ఉంటుంది. మరి రేవంత్ రెడ్డి గారు కావచ్చు లేదంటే ప్రభుత్వం కావచ్చు, అధికారుల మీద ఈ సమయంలో ఎలాంటి ఫోకస్ పెట్టాలంటారు? ఎందుకంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా రాత్రికి రాత్రి ఒక బిల్డింగ్ అయితే వెళ్ళదు హైదరాబాద్లో, ఎందుకు వాళ్ళపైన చూసి చూడనట్టు వ్యవహరిస్తుంది అనుకోవాలి? అంటే ఇప్పుడు మనము ఇమీడియట్గా చూసి చూడనట్టు అని అనుకోవడానికి లేదు. ఆల్రెడీ కమిషనర్ హైడ్రా చెప్పినాడు, ఎవరెవరైతే పర్మిషన్స్ ఇచ్చినారో వాళ్ళ మీద కూడా మేము చర్యలు తీసుకుంటామని. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఉద్యోగస్తుల మీద చర్యలు తీసుకోవడం చాలా కష్టం, రకరకాల రూల్స్ ఉంటాయి, కోర్టుకు పోతారు, ఏదో అంటారు. కాబట్టి ఒక కమిషన్ వేయండి, కమిషన్ వేసి నిర్దాక్షిణ్యంగా ఎవరెవరైతే పర్మిషన్ ఇచ్చినారో, స్టార్టింగ్ ఫ్రమ్ ది బిల్డర్, ద రిజిస్ట్రేషన్ ఆఫీస్, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ, పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్, వాటర్ బోర్డ్, ఇవన్నిటి మీద కూడా ఒక కమిషన్ వేసి తీయాలి. తీసి వీళ్ళకు శిక్ష పడాల్సిన అవసరం ఉంది. లేనట్టయితే ఇట్లాగే పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్పుకొని ఏమంటారు, ఫాల్స్ డాక్యుమెంట్స్తోని వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారు, ఇది మంచిది కాదు, దీన్ని ఇది చేయాలి. అయితే ఇంకొకటి ఇక్కడ ఇంకొక సజెషన్ ఉన్నది ఏంటంటే, చెరువుల ఆక్రమణలకు గురైనాయి ఇప్పుడు వీళ్ళు హైదరాబాద్ కూలబెడుతున్నారు. ఎందుకు కూలబెడుతున్నారు? చెరువులను రక్షించుకోవడానికి, చెరువుల పూర్వస్థితి తేవడానికి, అంటే రీహాబిలిటేషన్ ఆఫ్ ద ట్యాంక్. రీహాబిలిటేషన్ కావడం లేదు, కూలగొడుతున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇమీడియట్గా సెకండ్ స్టెప్ ఏంటంటే, వాళ్ళు కూలగొట్టిన ఏదైతే ఆ మెటీరియల్ ఉందో దాన్ని అంతా చెరువు నుంచి బయటకు తీసేయాలి. అలాగే ఇన్ని దినాలు దాని లోపల వచ్చినటువంటి సిల్ట్ ఏదైతే ఉందో, చెరువు యొక్క కెపాసిటీ తగ్గిపోయిన పరిస్థితిలో ఆ సిల్ట్ అంతా తీసేయాలి. అట్లాగే చుట్టుపక్కల కాలనీస్ ఉన్నాయి, ప్రతి చెరువు చుట్టుపక్కల కాలనీస్ ఉన్నాయి. ఆ కాలనీస్ వాళ్ళ నుంచి వచ్చేటటువంటి డ్రైనేజ్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని, సీవేజ్ వాటరే కావచ్చు, దానికి అక్కడ ఒక ఎస్టీపీ కట్టి ట్రీట్ చేసి చెరువులోకి వదలాలా. చెరువు చుట్టూరుగా ఫెన్సింగ్ చేయాలా. ఇలా కంప్లీట్ చేసి చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులందరికీ దాన్ని హ్యాండ్ ఓవర్ చేయాలి. మీరు రక్షించుకోండి, దిస్ ఈజ్ యువర్ ట్యాంక్, మీరు దీన్ని కాపాడుకున్నట్టయితే మీ యొక్క గ్రౌండ్ వాటర్ డెవలప్ అవుతుంది, అలాగే మీకు కూడా ఒక పర్యావరణంగా బాగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది అని చెప్పి ఆ విధంగా ఒక స్కీమ్ తయారు కావాలి. కూలగొట్టడం బాగుంది, హై పెద్దగా కూలగొట్టినారు అయిపోయింది. తర్వాత నెక్స్ట్ స్టెప్ అన్నది ఈ యొక్క యాక్ట్ను ఒక లాజికల్ కంక్లూజన్కు తెచ్చినప్పుడే ఈ యొక్క హైడ్రా యొక్క కాన్స్టిట్యూషన్ యాక్సెప్టబుల్ ఉంటుంది, లేనట్టయితే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సార్, ఈ హైడ్రాకి సంబంధించి పదే పదే ఒక మాట ప్రతిపక్ష పార్టీ విమర్శిస్తుంది. పదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతోనే ఈ హైడ్రాను ఎందుకు ఏర్పాటు చేసింది అంటే, కేవలం ప్రతీకార చర్య కోసమే
అని మాట్లాడుతున్నారు, విమర్శిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? నిజంగా ప్రతీకారం తీర్చుకోవడం కోసం హైడ్రా ఒక ఆయుధంగా మారిందంటారా ప్రభుత్వానికి ఇప్పుడు? అంటే అది స్టార్ట్ అయ్యి ఒక 1 మంత్ అయింది హైడ్రా, ఇప్పుడు ఇమీడియట్గా మనం చెప్పలేము. లెట్ దెమ్ వర్క్ ఫర్ 2-3 మంత్స్. వాళ్ళు పనిచేసిన తర్వాత సుమారు ఒక 3 నెలలు వాళ్ళు పనిచేసినాక ఎవరెవరి కూల్చినారు? కేవలం ఒకే పార్టీకి సంబంధించిన కూల్చినట్టయితే అది హైడ్రా తప్పు, కోర్టుకు పోతారు ప్రజలు, లేదా మినిస్టర్ మీద సీఎం మీద ప్రెషర్ వస్తుంది. కానీ వాళ్ళు ఒక పద్ధతి ప్రకారంగా ఎక్కడెక్కడైతే ఆక్యుపేషన్స్ జరిగినాయో, ఎక్కడైతే పబ్లిక్ కాంప్లైంట్స్ వస్తున్నాయో వాటిని కూల్చినట్టయితే దాని మీద మనము ఇప్పుడే కామెంట్ చేస్తే బాగుండేది. ఎందుకంటే ఒక మంచి పని చేస్తున్నారు, ఒక ఆర్గనైజేషన్ వచ్చింది, మంచి పని చేస్తున్నారు కాబట్టి మనం కొద్దిగా వాళ్ళకు టైం ఇవ్వాలి. కేవలం ఒకే పార్టీ వాళ్ళకి కూల్చుతున్నారు అన్నది ఇప్పుడే నిర్ణయానికి రావాల్సిన అవసరం లేదు. మనం ఒక కేసు లోపల ఒక ఎమ్మెల్యే ముందుకొచ్చి, అంటే సీనియర్ ఎమ్మెల్యే వచ్చి హైడ్రా ఆఫీసర్స్ మీద అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో దూషించడం జరిగింది. అది మంచి పద్ధతి కాదు. అధికారుల మీద మీకు ఏదైనా వాళ్ళు తప్పు చేస్తే మీరు పోయి అడగచ్చు, ఒక ఎమ్మెల్యేగా పోయి అడగచ్చు, నిలదీయచ్చు. అది కాకుంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చి ఆ తప్పు జరిగిందని సరిదిద్దచ్చు. అంతేగాని హైడ్రా అధికారులను ఇట్లా మాటలు అన్నట్టయితే వాళ్ళ మనోస్థైర్యం దెబ్బతింటుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే రాజకీయ నాయకులు మీకు లీగల్గా పోండి, కానీ ఆఫీసర్స్ని మాత్రము అనవసరంగా బద్నాం చేయద్దు. ఒకవేళ మీరు బద్నాం చేయదలుచుకుంటే ఆఫీసర్స్ను వీళ్ళని చేయండి. జిహెచ్ఎంసీలో ఎవరు పర్మిషన్ ఇచ్చినారు, తర్వాత రిజిస్ట్రేషన్ ఎవరు చేసినారు, ఫాల్స్ రికార్డ్స్ ఎవరు తయారు చేసినారు, ఆ బిల్డర్ ఎవరు, వాళ్ళని ఏమన్నాను కానీ ఈ హైడ్రా అధికారులను అంటే అంత బాగుండదని నేను అనుకుంటున్నాను. సరే, ఈ హైడ్రా ఏర్పాటుతో ఒక్కసారిగా ఒక వ్యతిరేకత అనేది కనిపిస్తుంది, ఇంటర్నల్ పార్టీలో కనిపిస్తుంది, అవుట్ ఆఫ్ ద పార్టీలో కనిపిస్తుంది. దీన్ని కాంగ్రెస్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? ఎస్పెషల్లీ రేవంత్ రెడ్డి గారే దీనికి చైర్మన్గా కూడా ఉన్నారు, ఎలా చూడాలి? అంటే నేను ఒక సామాన్య మానవుడిగా, ఒక సివిల్ సొసైటీ రిప్రజెంటేటివ్గా నేను ఏమనుకుంటున్నానంటే హైడ్రాను ప్రజలు హర్షిస్తున్నారు. అంటే వాళ్ళకు రాజకీయ నాయకుల మీద, పెద్ద పెద్ద బిల్డర్స్ మీద కోపం బాగుంది. ఈ కూల పెడుతుంటే 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ విత్ దిస్ ప్రోగ్రామ్ హైడ్రా. కాకపోతే అక్కడక్కడ ఏదైనా పెద్ద ఎత్తున చేస్తున్నప్పుడు తొందరపాటు చర్యతోనే ఒకటి 2 ఇన్సిడెంట్స్ తప్పుగా జరిగి ఉండొచ్చు. ఇప్పటి వరకు అయితే ఎక్కడ కూడా లేదు. కేసు కోర్టు దాకా పోయినా కోర్టు కూడా చెప్పింది ఏమనంటే, మేము దీంట్ లోపల జోక్యం చేసుకోము, స్టే ఇవ్వము, కాకపోతే హైడ్రా ఆ GO 99 ఏదైతే ఇష్యూ చేసినారో దాని ప్రకారంగా, ఒక పద్ధతి ప్రకారంగా పోండి, మీరు చేసే చర్యలకు మేము ఇప్పుడు అడ్డం రామని కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్గా ఇది వస్తుందంటే మరి ఎవరైనా ఆక్యుపై చేసి ఉండొచ్చు. నేను అదే అందుకే మొదలే చెప్పినాను, పార్టీలకు అతీతంగా ప్రతి రాజకీయ నాయకుడు ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ చెరువులు కబ్జాలు చేసినారు. అట్లాగే ఈ యొక్క రియల్ ఎస్టేట్ బిల్డర్స్తో కలిసి వాళ్ళ ద్వారా కూడా కబ్జాలు చేయించి లాభం పొందిన కేసులు చాలా ఉన్నాయి. కొందరు మంచి వాళ్ళు ఉండొచ్చు రాజకీయ నాయకులు, అందరు చెడ్డవాళ్ళు నేను అనడం లేదు, వెరీ గుడ్ పీపుల్ ఆర్ ఆల్సో దేర్, బట్ మెజారిటీ ఆఫ్ ది పొలిటీషియన్స్ ఆర్ ఈ కబ్జాలు చేసిన వాళ్ళే, లేదా వాళ్ళ బంధువులు, వాళ్ళ పార్టీ వర్కర్సే చేసినారు. పార్టీలకు అతీతంగా అందరు కూడా అదే తాను ముక్కలు అంటే ఏంటంటే ఎన్క్రోచ్మెంట్, ప్రభుత్వం భూములు ఎక్కడ ఉంటే అక్కడ కబ్జాలు చేయడమే వీళ్ళ పనిగా తయారైపోయింది. రైట్ సార్, ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ దగ్గర తుమ్కుంట చెరువు ఆక్రమణకు గురైంది, అది బఫర్ జోన్లో ఉంది అని చెప్పి, ఎఫ్టిఎల్కి సంబంధించి ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్న క్రమంలో అది పక్కా ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పి నాగార్జున దాన్ని క్లెయిమ్ చేస్తున్నారు. అసలు నాగార్జున గారు ఇప్పుడు ఏ విధంగా ముందుకు వెళ్ళాలంటే, అంటే ప్రైవేట్ ల్యాండ్ ప్రైవేట్ వ్యక్తి నుంచి నేను తీసుకున్నాను అని చెప్పి చెప్తున్నప్పుడు, ఎండ్ ఆఫ్ ద డే అది కోర్టులో ఉండి స్టే ఉన్నా కూడా నాకు నోటీసులు ఇవ్వకుండా హైడ్రా డిమాలిషన్ చేసింది, తనకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది ఈ ఇష్యూలో? పూర్తిగా నష్టపోయినట్టేనా? ఇంకా అది నాగార్జున గారిని అడిగితే బాగుంటుంది, బికాజ్ నాకు థర్డ్ నేను ఇప్పుడు ఇక్కడ కూర్చొని చెప్పలేను. ఎందుకంటే ఇవ్వాలనే జరిగింది, ఒక 2-3 డేస్లో డీటెయిల్స్ బయటకు వస్తాయి, బహుశా ఆయన కోర్టును ఆశ్రయించవచ్చు కాబట్టి. బట్ హైడ్రా వాళ్ళు కూడా ఎప్పుడైతే ఒక సెలబ్రిటీ మీద యాక్షన్ తీసుకుంటున్నప్పుడు ఐఎమ్ షూర్ 100% వాళ్ళు చక్కగా అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. బట్ ఇట్ ఈస్ ఏ బిట్వీన్ నాగార్జున అండ్ హైడ్రా, దాంట్లో నేను కామెంట్ ఏం చేయదలుచుకోలేదు. బట్ ఇది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, గత 5-6 సంవత్సరాల క్రితం కూడా వీళ్ళు గవర్నమెంట్ నోటీసులు ఇచ్చింది ఆయనకు, గోడలు కూలగొడతామన్నారు. ఇది జరిగిందే, జరుగుతున్నదే, ఆల్రెడీ నోటీసులు కూడా సర్వ్ అయిపోయినాయి. చూడాలి మరి ఆయన కోర్టుకు వెళ్తాడా, కోర్టుకు వెళ్తే మరి కోర్టు ఏం చెప్తుందని చూడాలి.